ప్రకాశం జిల్లా చీరాల పట్టణం 31వ వార్డు కౌన్సిలర్ సాలూర్ సత్యానందం శాసన సభ్యులు కరణం బలరాంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బలరాం వర్గీయులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ వర్గానికి చెందిన కౌన్సిలర్లు ఆయన జామీనుపై విడుదల చేసి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కార్యకర్త యతం క్రాంతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు యతం మేరీబాబులు మీడియాతో మాట్లాడుతూ గతంలో కనపర్తి బుజ్జిబాబు, మరొక అతనిపై కరణం వెంకటేష్ అనుచరులు కారులో నుండి దిగి కర్రలతో దాడి చేశారని అన్నారు. వారిపై కేసు పెట్టినా ఈ రోజు వరకు వారిని అదుపులోకి తీసుకోలేదని, అదేవిధంగా గత రాత్రి 31వ వార్డు కౌన్సిలర్ సాలూరి సత్యానందం కరణం బలరాంపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారనే అభియోగంతో అరెస్ట్ చేసి తీసుకొచ్చారని అన్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కౌన్సిలర్లుగా గెలిచిన వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అమలవుతున్న పథకాలపైన ప్రజల్లో తప్పుడు సందేశాలు పంపిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారని, వారిపై కూడా మేము ఫిర్యాదు చేశామని, వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఏబిఎన్ ఛానల్, టీవీ 5 ఛానల్ ఏదైతే వాళ్ళు చేసే అబద్ధపు ప్రచారాలు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కల్పించి అబద్ధపు ప్రచారాన్ని సృష్టించే వ్యక్తులు ఏబిఎన్ ఛానల్, టీవీ 5 ఛానల్, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి ప్రజా సంకల్ప యాత్రలో ఆయన 3428 కిలోమీటర్లు నడిచి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక పథకాన్ని సృష్టించుకొని ఆయన ఒక రూపకర్త అయ్యి దానికి ఒక రూపాన్ని క్రియేట్ చేసి ఎంతోమంది మేధావుల్ని కూర్చోబెట్టి డిక్టేటర్స్ చేత ఆయన డిక్టేట్ చేపించుకొని ఒక జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానము రూప అయినటువంటిదే నవరత్న.